ఈ సంవత్సరం అంతా చాలా మందికి చాలా కఠినంగా సాగింది. ఓ సరికొత్త ఆరంభం కోసం నేను ఎదురు చూస్తున్నాను. ఇది హల్. ఇంకా చెప్పాలంటే హల్ మీదుగా విహంగ వీక్షణం. ఈమె కేట్. నగరంలోకి కొత్తగా వచ్చిన ఈ హల్ విజిల్ను మొదటిసారి సందర్శించిన వారిలో ఈమె ఒకరు. వావ్, ఇదంతా నీలంగా కనిపిస్తోంది. ఇది నేను ఊహించినట్లు లేదు. ఇది చూసి నేను భయపడిపోతాను అనుకున్నా. కేట్ ఆమెతో పాటు మరో 700 మంది రాబోయే 365 రోజుల్లో ఇక్కడ ఓ గంట పాటు నిలబడి పైనుంచి నగరాన్ని వీక్షిస్తూ ఆలోచించుకుంటారు. మన మదిలో మెదిలే ఆలోచనలకు సంబంధించిన ఆర్ట్ వర్క్ ఇది. గడిచిన ఏడాదంతా నా కుటుంబంలో ఇద్దరు సభ్యుల మీదే దృష్టి పెట్టాను. వికలాంగురాలైన నా కుమార్తె బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్న 83 నా తండ్రి, వారిని కాపాడుకోవడానికి భయం భయంగా గడిపాను. ప్రతిరోజు సూర్యోదయాన ఒకసారి, సూర్యాస్తమయాన ఒకసారి ఈ బాక్సులోకి జనం వస్తారు. ఇక్కడ పైన ఉన్నప్పుడు పెద్దగా రూల్స్ ఏమి ఉండవు, కానీ మొబైల్ ఫోన్స్ వాడకూడదు. ఎందుకంటే ఈ నిశ్శబ్దాన్ని, ఈ ఆకాశాన్ని, ఈ సూర్యుడిని, ఈ ఎత్తు నుంచి చూస్తూ ఈ అందాన్ని మీరు ఆస్వాదించాలని వారు కోరుకుంటున్నారు. అయితే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం ఇక్కడ నుంచి నగర అందాలను చూడటం కాదు. ఈ గ్లాస్ బాక్స్ లో ఉండగా మదిలో మెదిలే ఆలోచనలు ముఖ్యం. జనం ఒక క్షణం ఆగి తమ నగరాన్ని గుర్తు చేసుకోవడానికి, తమ భవిష్యత్తు గురించి ఆలోచించడానికి, గడచిన ఏడాదిలో ఏం జరిగిందో సమీక్షించుకోవడానికి అవకాశం కల్పించడం మా ఉద్దేశం. గత ఏడాది ఎలా గడిచిందో నిజాయితీగా ఆలోచించుకోవడానికే కాదు, జనం సాధారణ పరిస్థితులకు తిరిగి వెళ్లాలనుకునే ముందు దానికి సిద్ధం కావడానికి దీని ద్వారా ఓ అవకాశం లభిస్తుందని నేను ఆశిస్తున్నా. ఈ నగరం తిరిగి ప్రాణం పోసుకోవటాన్ని చూసే అవకాశం కూడా లభిస్తుంది. అయితే నిజమైన కళాఖండాలు ఈ ప్రజలే. స్థానిక ఆసుపత్రిలో నర్సుగా పనిచేసే డోమ్ వంటి వాలంటీర్లే. ఈ ప్రాజెక్ట్లో పాల్గొనడానికి ముందు తాను దేనికోసం ఇక్కడికి వస్తున్నారో ఆయనకు తెలియదు. కానీ నెలల పాటు తీవ్ర ఒత్తిడికి లోనైన తర్వాత ఇందులో పాల్గొనడం ఆయనకు ఓ ఆశాకిరణంగా తోచింది. ఈ విజిల్ గురించి నాకు తెలిసినప్పుడు, ఇప్పుడు మనం మహమ్మారి నుంచి బయటపడుతున్నాం కాబట్టి ఈ కొత్త ప్రాజెక్టులో చేరి దానిలో ఎందుకు భాగం కాకూడదు అని అనుకున్నాను. ఈ హల్ విజిల్ అంతర్మథనానికి ఓ అవకాశం, మనకు ఉన్నదానికి సంతోషించడానికి ఓ అవకాశం, కఠిన సమస్యలన్నీ సమసిపోతాయని మనకు మనం చెప్పుకోవడానికి ఓ అవకాశం.